వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు గౌడ్ సంఘం ఎన్నికలు జరిగాయి. మొత్తం 213 మంది ఓటర్లు ఉన్న ఈ సంఘం ఎన్నికల్లో 11:30 సమయానికి 168 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9 మంది సభ్యులను ఈ ఎన్నికల్లో ఎంపిక అవనున్నారు. ఇందులో 3 సీట్లు మహిళలకు ఈసారి కేటాయించగా చైర్మన్ గా గణగాని శంకర్, మోరిగాడి శేఖర్లు పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటాపోటీ కొనసాగుతూ గౌడ సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగిసింది. మీ పేరు? వెంకటరెడ్డి. మొత్తం ఓట్లండి? 213 ఓట్లు ఉన్నాయి. మొత్తం 168 ఓట్లు పోలేదు. రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. 11:15 168 ఓట్లు పోలేదు. అంటే మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల వరకు? 2 గంటల వరకు అయిపోయింది. కంప్లీట్ అయింది. 2 గంటల వరకు రిజల్ట్ వెంటనే అయిపోయిన తర్వాత వెంటనే. ఈరోజు కల్గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఈరోజు జరిగినాయి. దాంట్లో నా కల్గీత కార్మిక సభ్యులు నా ప్యానల్ని ఆశీర్వదించి సంపూర్ణంగా ఓట్లేసి, అసలు యాక్చువల్గా మేము 9 మంది డైరెక్టర్లు గెలిచినట్టే, రేపు మా గౌడ సంఘానికి గత సంవత్సరం నుంచి మేము ఛార్జ్గా ఉండి పెద్దలను కలుపుకొని పోయి మేడం మా ఎమ్మెల్యే గారి దగ్గర ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మా మేడం గారు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇదే పెద్ద మనసులో 30 మందిని తీసుకోపోతే మా గౌడ సంఘం మీద ఉన్న అభిమానంతో మాకు 10 డిస్ట్రిక్ట్స్లో 20 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. ఆ 20 గుంటల భూమితోటి మేము ఈ కల్గీత పారిశ్రామిక సహకార సంఘాన్ని డెవలప్ చేస్తున్నాం. మా సభ్యులు కూడా అందరు దానికి సహకరిస్తారని నేను భావిస్తున్నా. దాంతోపాటు నా డైరెక్టర్లు, మా సెక్రటరీ, మా ఉపాధ్యక్షుడు, మీరందరూ నాకు సహకరించి అభివృద్ధికి తోడ్పడతారని నేను కోరుకుంటున్నా. రేపు మా మేడం ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకెన్నో నిధులు తీసుకొచ్చి, మా ఎమ్మెల్సీల ద్వారా ఇంకెన్నో నిధులు తీసుకొచ్చి, బయట పార్టీ ఎంపీల వారి ద్వారా కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ యొక్క భవనాన్ని మేము మంచిగా చేసుకొని మా గౌడ సంఘం సభ్యులకు వారికి మా మీద చూపించిన అభిమానానికి వారికి మేము డెవలప్ చేసి చూపిస్తామని అందరికీ నా గౌడ సంఘం కుటుంబ సభ్యులందరికీ నా ప్యానల్ని గెలిపించినందుకు పేరున వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.